అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మిస్ శ్రీనివాస్ మీకు జీవితం ఇలా కూడా ఉంటుందా ఐదో భాగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి ఐదో భాగంలోకి వెళ్దామా? సౌమ్య తిరిగి కోలుకుంటుందో లేదో తెలియకపోయినా సౌమ్య భవిష్యత్తుపై వాళ్ళకి ఇంకా ఏదో ఆశ ఉన్నట్టుగా తారమ్మ గురించి మాట్లాడటం అంతటితో ఆపేశారు. అది వాళ్ళ సంస్కారమో లేక బిడ్డ బ్రతుకు మీద ఉన్న మమకారమో లేక చేతగానితనమో తెలియదు, కానీ అలా వాళ్ళు ఆగిపోవటం వల్లనే నరేంద్ర వాళ్ళందరి ముందు తేలికైపోలేదు. అప్పటికే నరేంద్ర సిగ్గుతో చితికిపోతున్నాడు. ప్రాణం చచ్చిపోతున్నట్టు అనిపించింది. నరేంద్ర బావమరిది రాజు వచ్చాడు. అతను కూడా డాక్టరే కాబట్టి నరేంద్రను తీసుకెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొచ్చాడు. రాజు తల్లిదండ్రుల పక్కన కూర్చుని ధైర్యం చెప్తూ ఉంటే నరేంద్ర అక్కడే ఉన్నాడు. రాజుకు ఫోన్ రావడంతో తల్లిదండ్రులకి ఏడవద్దని మరోమారు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక సౌమ్యను చూడాలని ఓబులమ్మ వాళ్ళ వీధి చివరి ఇల్లు ఆమె వచ్చింది. సౌమ్యను చూసి చాలా విచార వదనంతో వెయిటింగ్ హాల్లోకి వచ్చింది. నరేంద్రను పలకరించింది. ఓబులమ్మ శ్రీపతిల దగ్గరికి వెళ్ళింది. ఓబులమ్మ, ఇంకా ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ? సౌమ్యను చూసుకోవటానికి నరేంద్ర లేడా? నువ్వు నీ మొగుండు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళు. అక్కడ నీ చిన్న కూతురు ఒక్కతే ఉంది. అది ఇప్పుడు ఒంటరిగా ఉండే స్థితి కాదని తెలిసి కూడా ఇక్కడే కూర్చుంటే ఎలా అంది. వాళ్ళకు అంతవరకు చిన్న కూతురే గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చి వెంటనే లేచి కళ్ళు తుడుచుకుంటూ నరేంద్రకు ఓ మాట చెప్పి ఊరెళ్ళిపోయారు. నరేంద్ర ఒంటరిగా మిగిలిపోయాడు. 4 రోజుల తర్వాత అంకిరెడ్డి నరేంద్రకు కాల్ చేసి సౌమ్యను చుట్టానికి హాస్పిటల్కి వస్తున్నట్టుగా చెప్పాడు. అది కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి సౌమ్యకు మంచి ట్రీట్మెంట్ అందుతోంది. ఆమెను ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నరేంద్ర ప్రస్తుతం తనున్న సిట్యుయేషన్ని పై అధికారులకి తెలుపుకున్నాడు. అతను ఊరెళ్లకుండా హాస్పిటల్లోనే ఉన్నాడు. వెయిటింగ్ హాల్లో కూర్చుని డాక్టర్లు పిలిచినప్పుడు లేచి లోపలికి వెళ్ళొస్తున్నాడు. అవసరమైన మందులు ఇంజెక్షన్లు తెచ్చి ఇస్తున్నాడు. ఆమె హెల్త్ కండిషన్, ఆమెకు వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. అంతేకాదు, అక్కడ ఒక నర్సు ఎప్పటికీ ఉన్నా సౌమ్యకు బట్టలు మార్పించడం, బట్టలు తెచ్చివ్వటం, తలదువ్వటం లాంటి పనులు అతనే చేస్తున్నాడు. ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయితే మాత్రం నర్సులు సొంత మనుషులు కాలేరు. పేషెంట్లను విసుక్కోవటం, చిరాకు పట్టడం ఉంటుంది. సౌమ్య దగ్గరున్న నర్సులకి నరేంద్ర అలాంటి అవకాశం ఇవ్వటం లేదు. అదంతా చూసి నరేంద్ర మామ శ్రీపతి, అయ్యా నరేంద్ర, నువ్వు నా కూతురికి భర్తవా తల్లివా అంటూ నరేంద్ర రెండు చేతుల్ని పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. కృతజ్ఞతగా చూశాడు. అదే సమయంలో తారం వచ్చింది. ఆమెకు ఊరి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న సౌమ్య ఎలా ఉందో, నరేంద్ర సౌమ్యకి ఏం చేస్తున్నాడో ఆశ్చర్యపోతూ మెచ్చుకుంటూ చెప్పారు. అది వినగానే బస్సు ఎక్కొచ్చేసింది. శ్రీపతిని చూడగానే, ఏమయ్యా శ్రీపతి, నీ కూతురికి మీరు చేయాల్సిన పనులు నా కొడుకు చేత చేయిస్తారా? ఏది నీ భార్య, 4 దులిపేస్తాను. హాస్పిటల్లో ఉండే నీ పెద్ద కూతురు కన్నా ఇంట్లో ఉండే నీ చిన్న కూతురు ఎక్కువైందా మీకు అంది. ఆమె అడిగే విధానానికి వెయిటింగ్ హాల్లో ఉన్న వాళ్ళంతా బిత్తరపోయి చూస్తున్నారు. శ్రీపతి నరాలు చచ్చుబడినట్లయ్యాడు. నరేంద్రకు తల్లిని చూస్తుంటే అపర కాళికి తక్కువ, మహం కాళికి ఎక్కువ అన్నట్టుగా ఉంది. ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. నీకు నీ కూతురు ఎక్కువైతే నాకు నా కొడుకు ఎక్కువ. మీరంతా ఇంట్లో ఉండి ఆ మతి లేని దానికి నా కొడుకు చేత హాస్పిటల్లో సేవలు చేయిస్తారా? ఎంత ధైర్యం మీకు! వాడి వైపున మాట్లాడేవాళ్ళు లేరనేగా నీ ధీమా అని ఇంకా ఆమె ఏదో అంటూ ఉండగానే నర్సు వచ్చింది. నరేంద్ర వైపు చూసి, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అనగానే నరేంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అల్లుడు వెళ్ళగానే శ్రీపతి అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడో కానీ అక్కడ లేడు. పిల్లనిచ్చిన కాడ మాటలు తక్కువగా మాట్లాడాలని ఆయన ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు. అది తారమ్మ దగ్గర అసలు నోరెత్తడు. కానీ ఇప్పుడు తన కూతురికి జరిగింది అన్యాయం అని అరవాలనున్నా నరేంద్ర సౌమ్యకు చేస్తున్న సేవలకు కట్టుబడిపోయాడు. తారమ్మ చుట్టూ చూసింది. కుర్చీలో కూర్చుని ఉన్న వాళ్ళల్లో ఒక్కరు కూడా ఆమెకు తెలిసిన వాళ్ళు లేరు. కోపాన్ని తగ్గించుకుంది. తనను తాను తమాయించుకుని అక్కడే కూర్చుంది. సౌమ్య దగ్గరకు వెళ్ళలేదు. అంకిరెడ్డి వచ్చాడు. నేరుగా సౌమ్య దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు. నరేంద్ర మందుల కోసం వెళితే అతను వచ్చే వరకు కూర్చుందామని అక్కడ కూర్చున్నాడు. తారమ్మ ఆయన్ని చూడగానే, ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించింది నువ్వే కదా అన్నట్టు ఆయన వైపు గుర్రుగా చూసింది. ఆమె చూపులకు అర్థం తెలుస్తున్నా ఆయన అదేమీ పట్టించుకోకుండా తన పక్కన కూర్చున్న తన్ని పలకరించాడు. అతను అంకిరెడ్డితో చక్కగా మాట్లాడుతున్నాడు.
ఆయన మాటలను బట్టి ఆయన ఒక ఈవెంట్ మేనేజర్ అని తెలిసింది. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆయన తండ్రికి లోన ట్రీట్మెంట్ జరుగుతోంది. వాళ్ళని చూస్తుంటే అంకిరెడ్డికి ఆశ్చర్యంగా ఉంది. మానవ సంబంధాలు లేవంటారు, పెద్దవాళ్ళని చూడరు అంటారు. మరి ఒక ఈవెంట్ మేనేజర్గా బాధ్యత గల స్థానంలో ఉండి కూడా తమ విలువైన సమయాన్ని లెక్క చేయకుండా తన ఫ్యామిలీతో సహా వచ్చి వెయిటింగ్ రూమ్లో గడుపుతున్న వీళ్ళ మాట ఏమిటి? అదే అడిగాడు అంకిరెడ్డి. ఆయన, నాకు తండ్రి కదా సార్, నాకు నా టైం కన్నా నేను ఆ టైంలో సంపాదించే డబ్బు కన్నా ఆయనే నాకు ముఖ్యం. నాకు ఏది ముఖ్యమని అనిపిస్తే నా ఫ్యామిలీకి కూడా అది ముఖ్యమే. మనకేది కావాలో మనకే ఒక స్పష్టత, ఒక గ్రహింపు లేనప్పుడు జీవితం వృధా కదా. నేను ఏది చేసినా నా కుటుంబం కోసమే చేస్తాను. నా తండ్రి ఇక ఒకరోజు బతుకుతాడో రెండు రోజులు బతుకుతాడో అది నేను మంచి వైద్యం ఇప్పిస్తే, అదే లేకుంటే 4 రోజులు ముందే పోయేవాడేమో. పోయాక పోయిన వాళ్ళను మళ్ళీ చూడగలమా? ఎంత చూసినా వాళ్ళ కోసం ఎంత చేసినా ఈ చివరి గడియల్లోనే అన్నాడు ఈవెంట్ మేనేజర్. అంతలో నరేంద్ర వచ్చాడు. తారమ్మ తన తల మీద ఉన్న గుడ్డను గడ్డం కింద గట్టిగా బిగించి కట్టుకుని ఆ ఈవెంట్ మేనేజర్ మాటలను వింటోంది. ఆ గదిలో ఉన్న ఏసీ లాగి ఆమె కూడా చల్లబడి కూర్చొనుంది. ఆమెను అలా చూస్తుంటే నరేంద్రకు కొంత ధైర్యం వచ్చింది. కానీ తనను చూడగానే మళ్ళీ ఎక్కడ కేకలు వేస్తుందో అని భయపడుతూనే వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు. ఎంతైనా మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్ అన్నాడు అంకిరెడ్డి. మీరు నన్ను చూసి ఆశ్చర్యపోకండి, ఇదిగో ఈ నరేంద్రన్ చూసి ఆశ్చర్యపోండి. అతను ఒక సైనికుడు, దేశాన్ని కాపాడవలసిన స్థానంలో ఉన్నవాడు. అతనే తన భార్య కోసం, అంటే ఒకే ఒక్క ప్రాణి కోసం ఎంత చేస్తున్నాడు. ఎంతైనా ఎంత చేసినా ఒక మనిషి విలువ, ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న మనుషుల విలువ తెలిస్తేనే కదా సార్ మన విలువ పెరుగుతుంది. మన విలువను మనం కాపాడుకోలేనప్పుడు ఎంత విలువైన పని చేసి ఏం లాభం? దాన్ని ఎవరు చూస్తారు? ఎవరు గౌరవిస్తారు? అసలు అది ఎవరికోసం? ఎవరికోసం ఎంత చేసినా మన కోసం కూడా మనం కొంత చేసుకోవాలి కదా అన్నాడు. కానీ నరేంద్ర చేస్తున్న జాబ్ చాలా ప్రమాదకరమైంది సార్, నేను అతన్ని మళ్ళీ వెళ్ళొద్దనే చెప్తున్నాను. ఎందుకంటే మొన్న ముంబై డాక్ యార్డ్లో పేలుడుకు గురైన ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నా, ప్రమాద సమయంలో జలాంతర్గామిలో ఉన్న 3 అధికారులతో సహా నేవీ సిబ్బంది అంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. దీన్ని బట్టి అక్కడికి వెళితే యుద్ధాలు రాకుండానే ప్రాణాలను కోల్పోవటం నిజమే కదా. ఇలాంటివి చూస్తుంటే భయంగా ఉండదా సార్? మా అబ్బాయి కూడా ఆర్మీలో ఉన్నాడు, నాకు వాడు అక్కడ ఉండటం కూడా ఇష్టం లేదు అన్నాడు. చెవులు రిక్కించి పెట్టుకుంది తారమ్మ. ఈవెంట్ మేనేజర్ నవ్వాడు. మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి సార్ అన్నాడు. భయం ఎందుకుండదు సార్, వాడు నా కొడుకు, నా కళ్ళ ముందు లేడు, ఎక్కడో ఆర్మీలో ఉన్నాడు. ప్రాణాలతో ఉంటాడో ఉండడో గ్యారంటీ లేని జాబ్ అది, పైగా చిన్న వయసు. ఇంత వృద్ధుడైన మీ తండ్రి ఒక సెకండ్ ప్రాణంతో ఉన్నా చాలు, పోతే మళ్ళీ చూడలేమన్న ఆలోచనలో ఉన్నారు మీరు. అలాంటప్పుడు నాకన్నా చిన్నవాడు నా కొడుకు మీద నాకెన్ని భయాలు ఉండాలి, ఎన్ని ఆశలు ఉండాలి చెప్పండి సార్ అన్నాడు అంకిరెడ్డి. అవుననుకోండి, కానీ ఆ దేవుడు మనిషి తల్లి కడుపులోంచి బయటకు వస్తున్నప్పుడే చనిపోయే క్షణాలను కూడా నిర్ణయించి పంపుతాట. అది మధ్యలో మారదు, మన చేతిలో లేదు. మీ అబ్బాయిలో ఒక ఇంజనీర్లో ఒక డాక్టర్లో ఉండే లక్ష్యాలు గమ్యాలు లేకపోవచ్చు, కానీ దేశ సేవ చేయాలన్న తపన ఉంది. దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. అతనే కాదు, బార్డర్లో నిలబడి నన్ను గన్ను పట్టుకుని ఉండే ప్రతి సైనికుడు గొప్పవాడే. వాళ్ళు చనిపోవటం ఏమిటి రెడ్డి గారు? వాళ్ళు చనిపోరు, వీరమరణం పొందుతారు. వాళ్ళు వీరులు, వాళ్ళ గురించి భయపడకండి అన్నాడు అంకిరెడ్డి. పెదవి విరిచి, మా వాడి దగ్గర అంతేమి లేదులేండి, వాడు చదువు దొంగ, 10th 2 సార్లు ఇంటర్ 1 సారి తప్పాడు. ఇక్కడ ఏ పని దొరక్క ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చుని తిండి తినలేక అక్కడికి వెళ్ళాడు. వాడిని తలుచుకున్న అనుక్షణం నేను ఇక్కడ భయపడి చస్తున్నాను అన్నాడు. ఈవెంట్ మేనేజర్ గంభీరంగా చూశాడు. మీ కొడుకులో ఎక్కడో ఏమోలో దేశభక్తి లేకుంటే అంత దూరం వెళ్ళడు అంకిరెడ్డి గారు. అక్కడ కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది. 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయిన వాళ్ళంతా సైన్యంలోకి వెళ్తున్నారా? అలా ఎంతమంది వెళ్తున్నారు? ఎవ్వరూ వెళ్ళటం లేదు. అసలు చాలామందికి నేవీ అంటే ఏమిటి, ఎయిర్ ఫోర్స్ అంటే ఏమిటి, ఆర్మీ అంటే ఏమిటి, వాటి విధులు ధర్మాలు ఏమిటన్నది కూడా పూర్తిగా తెలియదు. ప్రస్తుతం బ్రతుకు భారమైన ప్రతి యువకుడి అడుగులు మహానగరాల వైపే పడుతున్నాయి.
వాళ్లలో చాలామంది ఏదో దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో తినటం, మద్యం మాదక ద్రవ్యాలు సేవించటం, ఫుట్పాత్లు, రైలు చట్టాలు, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్ల కింద పడుకోవటం చేస్తున్నారు. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారట. వీళ్ళంతా అయిన వాళ్లకు దూరమై నయం కాని వ్యాధులకు గురై మాదక ద్రవ్యాలకు బానిసలై కటిక దరిద్రంతో ప్రతిరోజు 100 మందికి పైగా చనిపోతున్నారట. ఇది నేను కల్పించి చెప్తున్నది కాదు అంటూ ఆగాడు ఆయన. ఊపిరి బిగబట్టి వింటున్నారంతా. ఇంకా ఏం చెప్తాడో అన్నట్టుగా ఆయన వైపు చూస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. గుర్తు తెలియని మృతుల సంఖ్య మహారాష్ట్రలో ఎక్కువగా ఉండగా తమిళనాడుది తర్వాత స్థానమట. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, చావులన్నింటిలో ఏ చావు గొప్పది? అందరం చనిపోయేవాళ్ళమే. చనిపోని వారెవరు? ఏది జరిగినా ఒక ప్రయోజనాన్ని ఆశించి జరగటం ముఖ్యం కదా అన్నాడు ఆయన. తారమ్మ ఒకసారి నరేంద్ర వైపు, ఇంకోసారి ఈవెంట్ మేనేజర్ వైపు, ఆ తర్వాత అంకిరెడ్డి వైపు చూసింది. ఆమె ప్రతి మాట అర్థమవుతోంది ఆమెకి. సడన్గా లేచి ఇంటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఒక్క క్షణం ఆగి అద్దాల్లోంచి సౌమ్యను చూసి వెళ్ళింది. నరేంద్ర తల్లి వెళ్ళటం గమనించాడు. నేను ఇక్కడ ఇంకో 2 రోజులు మాత్రమే ఉంటాను అంకుల్, ఆ తర్వాత వెళ్ళాలి. సౌమ్యను ఇంకా 20 రోజుల వరకు ఇక్కడే ఉండాలన్నారు డాక్టర్లు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్ళచ్చు. నేను అక్కడికి వెళ్ళాక సౌమ్య పరిస్థితి ఎలా అన్నదో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అంకిరెడ్డి ఆలోచించాడు. మనం ఒకసారి మీ అత్తామామలతో మాట్లాడి చూద్దాం నరేంద్ర, మీ బావమరిది డాక్టర్ కాబట్టి అతనితో కూడా మాట్లాడి చూద్దాం, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మనం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అన్నాడు. నరేంద్ర ఏమీ మాట్లాడలేదు. ఈవెంట్ మేనేజర్ వింటున్నాడు కానీ వాళ్ళ మాటల్లో కల్పించుకుని మాట్లాడలేదు. కొద్దిసేపు కూర్చుని, సరే నరేంద్ర ఇక నేను ఇంటికి వెళ్తాను, టేక్ కేర్ అంటూ అంకిరెడ్డి వెళ్ళిపోయాడు. ఇక అంకిరెడ్డి 1-2 సార్లు డాక్టర్ రాజుని చూసి ఉండటం వలనో, లేక నరేంద్ర మీరు ఒకసారి రాజుతో మాట్లాడి చూడండి అంకుల్ అని చెప్పటం వలనో, లేక నరేంద్ర ముంబై వెళ్లాల్సిన టైం దగ్గర పడుతూ ఉండటం వలనో తెలియదు కానీ అంకిరెడ్డి రాజుకు ఫోన్ చేసి సౌమ్య విషయం మాట్లాడాడు. రాజు, మీ అభిమానానికి కృతజ్ఞతలు అంకుల్ అంటూ ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. అంకుల్, మీరు మా పేరెంట్స్తో మాట్లాడినా నేను చెప్పిందే చెప్తారు. నాదో మాట నా పేరెంట్స్దో మాట కాదు. సౌమ్య విషయంలో ఎన్నో విధాలుగా మాట్లాడుకుని మేము ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం అన్నాడు. ఏమిటి బాబు ఆ నిర్ణయం? ఇంటి ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు పరాయి వాళ్ళలా మాట్లాడటమా? మేం పరాయి వాళ్ళం ఎందుకు అవుతాం అంకుల్? మా చెల్లిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాం, కానీ అది ఏదో ఒక ప్రమాదంలో పడినప్పుడల్లా పనులు పోగొట్టుకుని పరిగెత్తుకొస్తున్నాం. అయినా ప్రాణం తీసుకోబోవటం దాని తప్పు కాదా? తారమ్మ నోటి మనిషి అయితే కావచ్చు, కానీ తప్పంతా ఆమెదే అని ఎందుకు అనుకోవాలి? ఆమె తత్వం అది అన్నీ తెలిసి కూడా ఆమె ఏది మాట్లాడినా దాన్ని నెగిటివ్గా తీసుకోవడం, అదేమంటే ప్రాణాలు తీసుకోబోవటం. ప్రాణాలంతా తేలిగ్గా ఉన్నాయా అంకుల్? నా ప్రశ్నకు నువ్వు ఇచ్చే సమాధానం ఇదేనా రాజా? నువ్వు డాక్టర్వి, ఆమెను సేఫ్ సైడ్లో ఉంచాల్సిన బాధ్యత నీకు లేదా? అది ఇప్పుడు సేఫ్ సైడ్లోనే ఉందంకుల్, కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. మంచి పేరున్న హాస్పిటల్లో జాయిన్ చేశారు మీరు, తొందరగానే కోలుకుంటుంది, డోంట్ వర్రీ అన్నాడు. అది కాదు రాజా, నరేంద్ర ముంబై వెళ్ళాక సౌమ్యని ఎవరు చూడాలి? ఆమె బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఆమె అత్తగారి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర వెళ్ళాక హాస్పిటల్లో మీరెవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఆ తర్వాత ఆమెను కొంతకాలం మీ ఇంట్లో ఉంచుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం అన్నాడు. అలా కుదరదంకుల్, నాకు నా హాస్పిటల్ వర్క్తోనే సరిపోతుంది. మా అమ్మ మా చిన్న చెల్లెళ్ళు చూసుకోవాలి, మా నాన్న సౌమ్యను చూసుకోలేడు. అయినా సౌమ్యను మేమెందుకు చూడాలంకుల్? ఆమెకు అత్తుంది, మా ఉన్నాడు, భర్త ముంబై వెళ్ళిన అప్పుడప్పుడు వచ్చి చూసుకోగలడు. వాళ్ళెవరూ లేకుంటే కదా మేము దాని గురించి ఆలోచించాలి అన్నాడు రాజు. అదే ఉంటే ఇన్ని మాటలు ఎందుకు రాజు? వాళ్ళ గురించి మనకు తెలియదా అన్నాడు. వాళ్ళు అలాగే ఉంటారు అంకుల్, మా చెల్లెలికి పెళ్ళైన కొత్తలో మీరు మీ కొడుకుని డాక్టర్ని చదివిస్తున్నారు, కూతుర్ని 10th తోనే మార్పించారు, ఇదేం పద్ధతి అంటూ మా అమ్మతో గొడవ పెట్టుకుంది తారమ్మ. అది మా ఇష్టం అంకుల్, ఆడపిల్లని అంతవరకే చదివించాలనుకున్నాం, అంతే చదివించాం. మా బావగారికి అది ఎంతవరకు చదివిందో తెలిసే పెళ్లి చేసుకున్నాడు. అది వదిలేసి ఇప్పుడు తారమ్మ ఏదో అంటుందని మా నేటివిటీకి విరుద్ధంగా ఉండలేం కదా. నేను డాక్టర్నై రోగులకు సేవ చేయాలనుకున్నాను, ఆడపిల్ల కదా, దాన్ని గృహిణిగా ఉంచాలనుకున్నాం, పెళ్లి చేశాం, ఇదేమైనా పెద్ద నేరమా అన్నాడు రాజు. కాదనుకో, అత్తగారింట్లో మీ చెల్లెలు పడుతున్న బాధలు కూడా మీకు తెలియనివి కావు, అందుకే ఆలోచించమంటున్నాను అన్నాడు అంకిరెడ్డి.
ఆలోచించడానికి ఏం లేదు అంకుల్, ఎవరు ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉండాలి అన్నాడు రాజు. నువ్వు మొదటి నుంచి ఇంతేనటగా అన్నాడు అంకిరెడ్డి. అంటే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అన్నాడు రాజు. సౌమ్యను నరేంద్ర వాళ్ళ మదర్కి దూరంగా ఉంచి చదివించాలనుకుంటే నువ్వు వద్దన్నావట అన్నాడు అంకిరెడ్డి. దూరంగా ఉంచితే దానికి అక్కడ సెక్యూరిటీ ఎవరంకుల్? అలా అనుకుంటే మేమే చదివించేవాళ్ళంగా, పెళ్ళి ఎందుకు చేస్తాం? దానికి అత్త మామ భర్త కుటుంబ భద్రత ఉండాలనేగా పెళ్లి చేశాం. అదంతా పక్కన పెట్టి అది ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా చదివి ఏం చేస్తుంది? జాబ్ చేస్తుందా? జాబ్ చేస్తూ కూడా ఒంటరిగా ఉండాల్సిందేగా, అప్పుడు మాత్రం దానికి సెక్యూరిటీ ఎవరు? చదువు పేరుతో జాబు పేరుతో ఆడపిల్లను ఒంటరిగా వదిలి నీ పాటికి నువ్వు బ్రతుకుపో, రెక్కలు మొలిచాయి కదా అని వదిలేస్తే ఆ లైఫ్ దాన్ని ఎంత భయపెడుతుందో నాకు తెలుసు. చివరికి అదెంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తుందో నేను ఊహించగలను. అందుకే దాన్ని ఎక్కడో ఉంచి చదివించడానికి మేము ఒప్పుకోలేదు అన్నాడు. మీరు ఒప్పుకోకపోవటం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ మీ బావగారి మాట కూడా మీరు వినాలి కదా. అలా విని ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదేమో అన్నాడు అంకిరెడ్డి. అలా అని ఎందుకు అనుకోవాలి అంకుల్? ఒక కోడల్ని అత్తగారు ఎన్ని బాధలు పెట్టినా మాటకు మాట అనకుండా కాస్త తగ్గితే ఆ ఇంట్లో ఆ కోడలకు ఉండే అంత రక్షణ బయటికి వెళ్తే ఉంటుందా? ఇప్పుడు నిద్రలేచినప్పటి నుంచి నా చెల్లెలికి వాళ్ళ అత్త మాత్రమే కనిపిస్తోంది. అదే బయటికి వెళ్తే ఇంతకన్నా ఎక్కువ ప్రమాదంలో ఇరుక్కోదన్న గ్యారెంటీ ఏమిటి? ఇప్పుడు కనీసం ప్రాణంతోనైనా ఉంది, అప్పుడు అది కూడా ఉండేది కాదేమో అన్నాడు. ఆయన ఆశ్చర్యపోతూ, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి నీ చెల్లెల విషయంలో సరిగా ఆలోచించడం లేదేమో రాజు. అది ఈ కాలంలో చేయాల్సిన ఆలోచనలు కావు నీవి అన్నాడు. ఏ కాలంలోనైనా ఒక ఆడపిల్ల గురించి చేయాల్సిన ఆలోచనలే నేను చేస్తున్నాను అంకుల్, అది నా చెల్లెలు పరాయిది కాదు. ఏదో నాలుగు మాటలు చెప్పి ఇలా అయితే బాగుంటుందేమో అలా అయితే బాగుంటుందేమో అని అనటానికి, ఇలా అయితేనే బాగుంటుందన్న ఖచ్చితమైన ఆలోచన నాది. ఎప్పుడైనా మనవాళ్ళ దగ్గరే మనకు సెక్యూరిటీ ఉంటుంది అంకుల్, మనవాళ్లే మనల్ని బాగా చూస్తారు. మనస్పర్ధలు ఎంతో కాలం ఉండవు. సౌమ్య వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటేనే దానికి సేఫ్టీ. అలా కాకుండా సౌమ్యను మేం తీసుకెళ్తే వాళ్ళ అత్త కోడళ్ళ రిలేషన్ బ్రేక్ అవుతుంది. మాకు కూడా సౌమ్యను మా ఇంట్లో ఉంచుకుంటే అవమానాలు ఎదురవుతాయి, మనశ్శాంతిగా ఉండదు. అందుకే వద్దనుకుంటున్నాం. అప్పుడప్పుడు ఎలాగో మా బావగారు వచ్చి వెళుతూనే ఉంటారు, మేము కూడా వెళ్ళి చూసి వస్తూనే ఉంటాం. ఇంతకన్నా నేను కానీ మా పేరెంట్స్ కానీ సౌమ్య విషయంలో మాట్లాడేది ఏమీ లేదు అన్నాడు అంకిరెడ్డి. కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఆయనకెందుకో రాజు మాటలు నచ్చటం లేదు. ఏ అన్నయ్య అయినా సరే ఇలా మాట్లాడతాడా? పుట్టింటి వాళ్ళు ఒక ఆడపిల్ల పట్ల ఇంత నిర్దయగా ఉంటారా? రాజు అవి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ స్వార్థపు ఆలోచనలుగా అనిపిస్తున్నాయి. రాజుకు ఫోన్ చేయకముందు ఆయనలో ఉన్న ఆలోచనలు వేరు, ఇప్పుడు వస్తున్న ఆలోచనలు వేరు. నరేంద్ర ఆయన కొడుకు స్నేహితుడే అయినా ఇప్పుడు ఆయనకు బాగా దగ్గరయ్యాడు. అందుకే ఆయన నరేంద్ర అడిగితే ఏ సహాయం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇది నరేంద్రకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. రాజుతో మాట్లాడినట్టు వెంటనే నరేంద్రకు చెప్పేశాడు. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాడు నరేంద్ర. పంపు దగ్గర నిలబడి చాలాసేపు స్నానం చేశాడు. ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ సర్దుకుంటున్నాడు. అతను ముంబై వెళ్లకుండా ఇంకొక క్షణం కూడా ఆగటానికి లేదు. చివరి క్షణం వరకు చూశాడు తల్లి సమాధానం కోసం. తల్లి కానీ తండ్రి కానీ సౌమ్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి అతనే ఒక నిర్ణయానికి వచ్చాడు. రాత్రంతా హాస్పిటల్లో వెయిటింగ్ హాల్లో కూర్చుని ఒంటరిగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. సౌమ్య బాగున్నప్పుడు ఏ విషయమైనా ఆమెతో చెప్పుకునేవాడు. తల్లి తర్వాత అన్నీ ఆమె అన్నట్టుండేది. ఇప్పుడు అవకాశం లేకుండా ఆమె కోమాలో ఉండటం అతనికి ఒక బాణం దెబ్బయింది. ఆమె బాగుంటే అసలు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చేది కాదేమో. శేషేంద్ర ఆపుకోలేక, నువ్వు వెళితే కోడళ్ళు ఎవరు చూస్తారు నరేంద్ర? వాళ్ళ వాళ్ళు ఏమైనా చూస్తామన్నారా? వాళ్ళతో మాట్లాడావా అని అడిగాడు. నరేంద్ర వెంటనే మాట్లాడకుండా ఒక క్షణం ఆగాడు. ఆ తర్వాత, వాళ్ళు ఎందుకు చూస్తారు నాన్న అన్నాడు నరేంద్ర. అదేమిటి నరేంద్ర అలా అంటున్నావు అంటూ ఆశ్చర్యపోయాడు శేషేంద్ర. అదే నాన్న, సౌమ్య ఇప్పుడు నా మనిషి కదా, వాళ్ళకి సౌమ్యతో ఏం పనుని చెప్పు, అందుకే అలా అన్నాను అన్నాడు. అది కాదురా, నువ్వుంటే అన్నీ చూసుకుంటావు, నువ్వే వెళ్తున్నావు కదా, మరి హాస్పిటల్లో కోడలికి తగిన ఏర్పాట్లు ఏమైనా చేసి వెళ్తున్నావా అన్నాడు. ఏర్పాట్లు ఏముంటాయి నాన్న? నర్సులు ఏమైనా మన మనుషులా? ఏదో చూస్తారు, మనలాగా చూడరు కదా. నేనైతే ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి, అయినా నేను అక్కడ ఉండటానికి వెళ్ళటం లేదు, మళ్ళీ రావటానికే వెళ్తున్నాను. వచ్చాక ఇక వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. మళ్ళీ వెళ్ళవా? ఉలిక్కిపడ్డాడు శేషేంద్ర.
ఆయన భార్య తారమ్మ కూడా నోరెళ్లబెట్టేసింది. ఆమె కొడుకు ఇంటికి రావటం, స్నానం చేయటం, బ్యాగు సర్దుకోవటం మౌనంగా చూస్తూనే ఉంది. కొడుకు మాట్లాడితేనే మాట్లాడాలి అని ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని తిరుగుతోంది. కొడుకు అలా అనగానే టీవీ స్క్రీన్ మీద స్క్రాలింగ్ అయినట్టుగా ఆగినట్టుగా కొడుక్కి 4 అడుగుల దూరంలో ఆగి బిత్తరపై చూస్తోంది. అలా రావటానికి ఉండదేమో కదా నరేంద్ర, ఎలా వస్తావు? 20 సంవత్సరాల వరకు నేవీలో ఉంటానని బాండ్ ఏదో రాసిచ్చానన్నావే, వాళ్ళు నిన్ను మధ్యలో రాణిస్తారా? చాలా నెమ్మదిగా కొడుక్కి ఏమాత్రం కోపం రాకుండా అడిగాడు శేషేంద్ర. నా సొంత రిక్వెస్ట్ మీద రాణిస్తారేమో, ట్రై చేస్తాను నాన్న. కోమలో ఉన్న నా భార్యకు నా అవసరం ఉంది. నేను తప్ప ఎవరు చూస్తారు తనని? నా కుటుంబ సమస్యలు, సౌమ్యకి డాక్టర్ ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి పై అధికారులకు చెప్పుకుని రిక్వెస్ట్ పెట్టుకుంటాను. కారణాలు సరిగా ఉంటే నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే లేదు, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఏదైనా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు నరేంద్ర. మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావురా? అడిగాడు శేషేంద్ర. వచ్చాక ఆలోచిస్తాను నాన్న అన్నాడు నరేంద్ర. నేవీ వాళ్ళు డబ్బులు ఏమైనా ఇస్తారా? అడిగాడు శేషేంద్ర. ఇవ్వరు, నేను మధ్యలోనే వచ్చేస్తున్నాను కదా, నేవీ నుంచి నాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇకపై రావు. నేను ఇంతవరకు ఉంచుకున్న సేవింగ్స్ మాత్రమే నాకు వస్తాయి. అంతేకాదు, నేను ఇక్కడికి వచ్చేసాక వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సెక్యూరిటీ అందదు. బెనిఫిట్స్తో పాటు సెక్యూరిటీ కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఇక్కడుండే మామూలు సివిల్ పర్సన్ లాగా అయిపోతాను అన్నాడు నరేంద్ర. మరి తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.